చరిత్ర తెలుసుకోవడానికి బ్రాహ్మవాదులు ప్రభావ విభవాలు 60 పేర్లు సృష్టించారండి. ఈ అరవై పేర్లు కాలచక్రంలో తిరిగొచ్చు. కృష్ణుడు మరణించిన 3 వేలు 1 నాడు వచ్చిన ఉగాది వచ్చిన కొత్త సంవత్సరం పేరు ప్రమాదినామ సంవత్సరం. ఇది 60 పేర్లో 13వది. 13 అంటే 4. యూరప్ జాతులు 13 అంటే ప్రమాదకరమైన సంఖ్య భావిస్తారు. యూరప్ జాతులు ఇక్కడ చూడండి 3 వేల, దీన్ని కలిపి వచ్చేది 30 ఉంది. ఇక్కడ మళ్ళీ చంద్రమాన రోజు 355, చంద్రుడు రోజు అంకెలు కూడిక 13, 4. చంద్రవంశపు రాజులైన పాండవులు అరణ్య అజ్ఞాతవాస కాలం 13, 54. ఇక్కడ చూడండి చరిత్ర గమ్మత్తుకుంటుందంటే దీన్ని ఎందుకు అంటే కృష్ణుడు 8వ అవతారం. ఇది కృష్ణుడు మన్నక 8తోటి కాదు, దీన్ని 61 భాగ్యత వచ్చేది ఏంటంటే 60 ప్రభావ 60 పేర్లు ఉన్నాయి కనుక 51 శేషం 54. ఇక్కడ 54, ఇక్కడ 54 శేషం 54. కృష్ణుడిది ఇక్కడ కృష్ణుడు మన్నకాలం కృష్ణుడి 8వ అవతారం కనుక 8 భాగ్యత వచ్చేది 432. ఋగ్వేదంలో ఉన్న అక్షరాలు కలియుగ కాలము అసలు శ్వేతవరాహకల్పం కాలం జరుగుతున్న శ్వేతవరాహకల్పం కాలం మొత్తం 4 యుగాల కాలం. రెండోది మీరు దీన్ని ఉందనుకోండి, ఇక్కడ 51 తెలుపుతుంటే కలియుగం రోజు 51 బ్రాహ్మ వయసు 51 సంవత్సరాలు అంటాను. బ్రహ్మ వయసు 51 సంవత్సరాలు ఒకరోజు అంటారు. అది ఒకరోజు ఎందుకు పెడతాను బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27:51 51వ వాక్యం అప్పుడు దేవాలయపు తెర పై నుంచి కింది వరకు 2గా తిరిగను అన్నాడు. అంటే ఏంటి? క్రీస్తు పూర్వకాలం క్రీస్తు చేయాలి. ఇది క్రీస్తు పూర్వకాలం, ఇది క్రీస్తు పూర్వకాలం అంటే క్రీస్తు పూర్వకాలం 54 వాంగ్యతో ఆగ్రహిపోయింది. క్రీస్తు పూర్వకాలం 54 వాంగ్యతో ఆగ్రహిపోయింది. క్రీస్తు ఒకటి 57 వాంగ్యతో ప్రారంభమైంది. ఇవ్వండి మీరు ఇంకో పేపర్ December 27 క్రీస్తు జన్మం, December 31 క్రీస్తు కొత్త సంవత్సరం ప్రారంభకాలం కదా. December 55 క్రీస్తు 1 క్రీస్తు 1 December 25 56 క్రీస్తు 2 December 26 57 క్రీస్తు 3 December 27 58 క్రీస్తు 4 December 28 59 క్రీస్తు 5 29 27 28 29 60 క్రీస్తు 6 60 అంటే December 30. ఇప్పుడు ఇక్కడ 60 అయిపోయిన తర్వాత అంకె 1 వస్తుందండి. 1 క్రీస్తు 7
విజయమాన పైలట్. మీకు ఇందాక గాయత్రీ దేవి ఐదు ముఖాలు, ఐదు ముఖాలు పెడితే మీకు 3,945 వచ్చింది. 7,49 ఐదు వచ్చి 3,945 వచ్చిందండి. లెక్క పెడితే ఈ 3,945 లెక్క పెడితే ఇక్కడ ఇక్కడ 31,14 మనం బేస్ చేసుకుంది, 31,14 బేస్ చేసుకుని క్రిస్టియన్ అని చెప్తున్నాం అక్కడ. 31,14 8:31 అర్ధరాత్రి 12 గంటలు ప్రారంభమవుతుంది క్రీస్తుతల్లి సంవత్సరం. క్రీస్తుతల్లి మేరీ, ఇందాక నీకు చెప్తా, క్రీస్తుతల్లి మేరీ 3:1 మేరీ చూసేప్పుడు 3,941 మేరీ క్రీస్తుక 1 దోషపు సంకేతం. ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడిక్కడ 1 అంటే క్రీస్తుకం 7వ సంవత్సరాన్ని ఆధారం చేసుకుంటుంది. అప్పుడేమవుతుంది చూడండి, 3,114 క్రీస్తుకం 7వ సంవత్సరాన్ని ఆధారం చేసుకుంటుందండి. క్రీస్తు కొత్త సంవత్సరం ప్రారంభం, క్రీస్తుకం 7వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఇది ప్రభావనవ సంవత్సరం, ఒకటి అంటే ప్రభావనవ సంవత్సరం. అప్పుడు 3,121 21 అంటే 60 52 7 శేషం 39:48 ఇది క్రీస్తుశకం ప్రారంభకాలం. మీరు 39:48 8 పెట్టి భాగించాం, 8 4 32 74 8 9 72 25 8 3 24 అంటే 1 ఉంది ఇక్కడ, 9 3 12 16 7 క్రీస్తుశకం 1 ఏంటనుకుంటున్నారు వీడు? 3,945 అనేది ద్రో ప్రాంతం నుంచి బాధి ప్రాంతానికి వచ్చిన తర్వాత 3,945 సంవత్సరాల కాలాన్ని నాడు డార్క్గా ఉంచదలుచుకున్నాడు, చారిత్రక అంధకారదశిగా ఉంచదలుచుకున్నాడు. ఒక దీర్ఘకాలిక ప్రాంతం, ఆ తర్వాత క్రీస్తుశకం 1 క్రీస్తుశకం అంటే చారిత్రక వెలుగు కాలాన్ని క్రియేట్ చేయదలుచుకున్నాడు. ఆ లక్ష్య సాధనలో భాగంగా చరిత్ర కొనసాగుతుంది. దీన్ని చాలా సవివరంగా నిరూపిస్తూ చెప్పగలమండి. నేననే ఎందుకంటే ఇది మీకు తూపిగా చెప్తున్నాను, నేను చాలా సవివరంగా క్రీస్తు శిలువ మీద 7 వాక్యాలు ఏంటి, బైబిల్ గ్రంథం ఏంటి, రామాయణం ఏంటి, మాకు వీటన్నిటిలోనే చరిత్రే దాగి ఉంది. అందువల్ల మీరు మనం నేను కోరుకునేది ఏంటంటే మనకి ఇక్కడ ఉండాల్సింది ప్రధానంగా నేను ఈ లోకంలో ఎందుకు వెళ్ళాను, ఎందుకంటే అన్ని కాలాల్లోనూ బ్రాహ్మణ వర్గం విజయం సాధించుకుంటుందండి. ఎందుకు విజయం సాధించారు అసలు యూరప్ జాతులు ఎవరు? మీరు చెప్పారే ఏంటి పాత్రాజ యుగం, ఉత్తరాజ యుగం, లోహయుగం అని, ఆ రంజోడి కల్చర్ లేక పాత్రాజ యుగం ఉత్తరాజ యుగం సృష్టించాడు. అక్కడ మానవ వనరులు లేవు, అసలు సమాజం లేదు అక్కడ, మానవ సమాజం యూరప్లో లేకాడు. చరిత్రను క్రియేట్ చేయడానికి పాత్రాది కొత్తరాతి మరొక యుగాలు సృష్టించాడు. అసలు యూరప్ ఎందుకు ప్రాధాన్యత ఏమున్నాయి దాంట్లో? యూరప్లో మానవ వనరులు ఏమున్నాయి? సమాజ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమున్నాయి యూరప్లో? తొలి నాగరికతలు ఎవరు ఆశయాల ఖండం ఏర్పడింది, అన్ని మతాలు ఆశయాలు ఏర్పడింది, అన్ని మతాలు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఆశయాలను ఏర్పడినాయి. తొలి నాగరికతలు కూడా ఆశయాలు ఏర్పడినాయి. మరి అది కుట్ల కదా. రెండోది అసలు అంతకంటే ప్రధానమైన మీరంటే అలా ఆలోచించాలంటే ఎక్కడ ఉంది? శామిక వస్తువును ఉత్పత్తి చేసి సమాజ సంపదను ఉత్పత్తి చేసే శక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్థిక అధికారానికి భోజనం చేసినట్టు వీళ్ళ మీద
సమాజ సత్వంతో సంబంధం లేని దోపిడీ చేసే వర్గాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఎలా దీన్ని తెలుసుకోవాలి అవసరం లేదు, దీన్ని తెలుసుకోవడం కోసం కృషి చేయాలి అవసరం లేదా? శాస్త్ర విజ్ఞానంతో తెలుసుకోగలం మనం దీన్ని నెవా మాసితో మోసం చేస్తాను. ఎందుకని మాసం ఎప్పుడైతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏర్పడినప్పుడు అది మత జీవన విధానంలో అంచేత దోపిడీ గురి కాబట్టి ప్రజలు అది 1948లో ప్రపంచ కార్మికులలో ఏ విధంగా నేను నిర్ణయించింది. అక్కడ యూరప్లో తప్ప ప్రపంచమో మలేషియాలో కార్మిక వర్గం లేదు. ప్రపంచంలో యూరప్లో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ కార్మిక వర్గం లేకపోతే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాదమైనటువంటి ఏంటన్నది? అది ఇప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచాన్ని కుగ్రామంగా భావించి ప్రపంచీకరణకి సంబంధించి నినాదం 1948లో ఇచ్చాడు. ఇప్పుడు తెలుసుంది ప్రపంచ కార్మికులారా ఏకం కండి. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇప్పటికీ ఇప్పటి చరిత్రగా అప్పుడు పోగొనిచ్చింది. నేనన్నాను ఏంటంటే ఇది చాలా ప్రశాంతంగా కూర్చుంటే చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడు మీకు అంకెల్లో తెలియని కొన్ని కదా ఎంత విజయం ఉంటుంది ఏంటంటే ఎవరిని కొట్టిస్తే గొట్టం కట్టి సొమ్ముట్టుగా ఎవరు ఎంత నాలెడ్జ్ తినాలి? నాకున్న నాలెడ్జ్ నాకు మిగతా వాళ్ళకంటే వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే నేను రేట్ రిపోర్ట్ నిషా చెట్లకి తిరిగేశాను. డిఎంతో దానికి మరో రాత్రి రిపోర్ట్ నిమ్మకాయలు దొంగతనంగా నిమ్మకాయలు కూర్చోవాల్సి ఈ రాత్రిపూట చేసిన విధానం రాత్రిపూట చేస్తే ఏమవుతుంది? రాత్రిపూట అన్ని కదా క్లీన్ అబ్జర్వేషన్ డ్రైన్ ఆ క్లీన్ అబ్జర్వేషన్ రాత్రిపూట తిరిగిన ద్వారా ఎవరుతున్నాం అది నాకు దోషపడింది. నో డౌట్ అంటూ మించి నాలో అల్లం లేదు. రెండోది దేవుడు అండి అసలు మన దేశం.